కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కోట్ల సుజాతమ్మ, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, దేవరకొండ మండలం నేలతలమారి దువ్వదొడ్డి ఎంకే కొట్టాల చెల్లెళ్ల చెలిమల గుండ్లకొండ గ్రామాలలో ఎన్నికల ప్రచారం పర్యటించారు. మీ ఓటును ఆలూరు అభ్యర్థి కోట్ల సుజాతమ్మకి ఓటు వేయాలని, కర్నూలు టీడీపీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు. ఆలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బి వీరభద్ర గౌడ్, మండల కన్వీనర్ విద్య, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మన కర్నూలు పార్లమెంట్ ఏదాగా మారిపోయింది, వర్షం వస్తే మనం బతికే బాగుంటుంది, లేదా మనం బతుకులేదు. అటువంటి భయపడ అవసరం లేదు అని ధైర్యం చెప్తున్నాం మీకు. మొత్తం ముఖ్యమంత్రి గారి బడ్జెట్లో 8,500 కోట్లు ఇచ్చాము. ఎప్పుడు విధంగా ముఖ్యమంత్రి గారు రైతులకు వచ్చారంటే చిన్న విషయం కాదు. ఒక మన ప్రభుత్వం వస్తుంది, ఒక సంవత్సరం 2 సంవత్సరం కంప్లీట్ చేస్తాం. అదే వేదావతి టెండర్స్ అయిపోయినాయి, ఆర్టీసీ అయిపోయింది, పనులు మొదలు పెడతాను. సంవత్సరంలో కూడా వేదావతి మీకు వస్తుంది, అలాగే ఆర్టీసీ వస్తుంది, తప్పకుండా వస్తుంది. తర్వాత నెక్స్ట్ కేసీఆర్ మొత్తం వస్తుంది. ఈ ప్రభుత్వం మీకోసం ఉంది. రైతు ఓట్లని ఒకటి నాకు, అదే విధంగా ఒకటి ఎంపీ గారికి 2 ఓట్లను వేసి గెలిపిస్తారని ఆశిస్తూ అన్న ఎంపీ అభ్యర్థి కోట సూర్యప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు.